కృష్ణపట్నమనే ఊరిలో రమేష్ లక్ష్మి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి కొడుకు కూతురు కవలలు పుట్టారు. వాళ్ళ పేర్లు కిరణ్ శ్రావణి. రమేష్కి కొడుకంటే చాలా ఇష్టం. తన వంశాన్ని నిలబెట్టి పేరు తెస్తాడనుకునేవాడు. అందుకు కొడుకుని బాగా చూసుకునేవాడు. శ్రావణి మీద పెద్దగా ప్రేమ చూపించేవాడు కాదు. దానివల్ల శ్రావణి చిన్నప్పటి నుండి బాధపడేది. కానీ నాన్నంటే శ్రావణికి చాలా ఇష్టం. అలా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికొచ్చారు. రాగానే కిరణ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మా కాలేజ్లో ఒక పిక్నిక్ అరేంజ్ చేశారు, నేను వెళ్ళాలనుకుంటున్నాను. సరే కిరణ్, వెళ్ళు. నిన్నెవరొద్దన్నారు? డబ్బులు ఎంత కావాలో చెప్పు, నేనిస్తాను. ఇంతలో శ్రావణి కూడా వచ్చి, నాన్న, నేను కూడా అన్నయ్యతో పాటు వెళ్తాను నాన్న. ఇద్దరిని పంపించాలంటే కష్టం. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దూలే. ఆ రెండు రోజులు ఇంటి దగ్గరుండి మీ అమ్మకి హెల్ప్ చేయి అని బయటకు వెళ్ళిపోయాడు రమేష్. అలా అనగానే శ్రావణి చాలా బాధపడింది. నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బాధతో, అమ్మా, ఎందుకమ్మా నాన్నెప్పుడు నన్ను భారంగా చూస్తాడు? అలా ఏం లేదమ్మా, మీ నాన్నకి ఇద్దరూ ఒకటే. నువ్వు అలాంటివి ఏం పట్టించుకోకు. మీ నాన్నతో చెప్పి నేను పంపిస్తాలే. వద్దమ్మా, ఇంక నాకు పోవాలనే ఇంట్రెస్టే పోయింది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఒక మంచి సినిమా రిలీజ్ అయింది. అప్పుడు కిరణ్ వాళ్ళ నాన్నతో, నాన్న, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, మనం వెళ్దాం నాన్న. సరే, ఇవాళ సాయంత్రం వెళ్దాం, టికెట్స్ తీసుకొస్తాను. అది విన్న శ్రావణికి కూడా సినిమాకి వెళ్లాలని కోరికొచ్చింది. కానీ తన మనసులో, నేను కూడా వస్తాను అని అడగటం వేస్ట్. ఎలాగో వద్దని చెప్తాడు నాన్న, అందుకు అడగకుండా ఉండటమే మంచిది అని అడగలేకపోయింది. అప్పుడు లక్ష్మి రమేష్తో ఇలా అంది, ఏవండి, శ్రావణిని కూడా సినిమాకి తీసుకెళ్ళండి, తన ఇంట్లో ఏం చేస్తుంది? ఎక్కడికి తీసుకెళ్లేది, అక్కడ ఎంతమంది జనం ఉంటారో తెలుసా? వాళ్ళలో ఆడపిల్లల్ని తీసుకుంటూ వెళ్ళటం అవసరమా? ఇంకోసారి ఎప్పుడైనా తీసుకువెళ్తానులే అంటూ చెప్పాడు. ఇక శ్రావణి చాలా బాధపడి తన గదిలోకి వెళ్ళి కూర్చుంది. నాకు నాన్నంటే చెప్పలేనంత ఇష్టం, కానీ నాన్నెందుకు నన్నొకలాగా కొడుకునొకలాగా చూస్తాడు? ఇద్దరం సమానమే కదా, తనకి నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అనుకుని తనలో తాను బాధపడింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఇద్దరి ఇంటర్ చదువులు పూర్తయ్యాయి. రమేష్ కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలనుకున్నాడు. శ్రావణికి కూడా ఇంజనీరింగ్ చదవాలని కోరికుండేది. ఒకరోజు ఇద్దరిని పిలిచి, ఇద్దరి చదువులు పూర్తయ్యాయి కాబట్టి కిరణ్, నిన్ను మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తున్నా. శ్రావణి, నిన్ను ఇక్కడ డిగ్రీ కాలేజీలో చేర్పిస్తాను. లేదు నాన్న, నాకు మంచి మార్కులే వచ్చాయి, నేను కూడా ఇంజనీరింగ్ చదువుతాను. నేను ఇద్దరిని ఇంజనీరింగ్ చదివించలేను, అందుకు నువ్వు డిగ్రీ చదువు. ఎందుకు నాన్న, నన్ను అన్నని వేరువేరుగా చూస్తారు? ఎందుకంటే వాడు బాగా చదివి మా వంశానికి మంచి పేరు తెస్తాడు. రేపు నన్ను చూసుకునేది వాడి, మరి నువ్వు ఇంకొకరింటికి వెళ్ళిపోతావు. నిన్ను అంత పెద్ద చదువులు చదివించినా నాకేం లాభం లేదు. అందుకే నాకు కూతురు కంటే కొడుకు అంటేనే ఇష్టం అంటూ చెప్పేశాడు. అలా రమేష్ చెప్పగానే శ్రావణికి చెప్పలేనంత ఏడుపొచ్చింది. అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయి ఏడ్చింది, మా నాన్న ఇలా ఆలోచిస్తున్నాడంటే నాకు చాలా బాధగా ఉంది. తనలో ఇలాంటి ఉద్దేశం ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదు. ఇక విషయం తెలిసాక అదే తలుచుకొని బాధపడటం అనవసరం. నాన్న ఎలా అనుకున్నా సరే తన మీద ప్రేమ ఎప్పుడు తగ్గకూడదు అంటూ అనుకుంది. అలా 4 సంవత్సరాలు గడిచాయి. లక్ష్మికి ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. ఇద్దరు పిల్లల చదువులు పూర్తయ్యాయి. కిరణ్కి సిటీలో పెద్ద ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. శ్రావణికి కూడా ఒక చిన్న ఉద్యోగం వచ్చి పట్టణానికి వెళ్ళింది. అలా రోజులు సాగుతూ ఉండేవి. ఒకరోజు రమేష్ ఇంటి నుండి బయటకొచ్చాడు. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా
అదుపు తప్పిన ఒక వాహనం నేరుగా రమేష్ని ఢీకొట్టింది. దాంతో గాయాలయ్యాయి. కాలు కూడా విరిగి చాలా రక్తం పోయింది. ఎవరైనా తొందరగా వచ్చి కాపాడండి, నన్ను కాపాడండి అంటూ కేకలు పెట్టాడు. దాంతో అక్కడున్న కొందరు స్థానికులు అంబులెన్స్ సాయంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ రమేష్ తరపున ఎవరూ రాలేదు. అప్పుడు డాక్టర్ రమేష్ దగ్గరికొచ్చి, సార్, మీ వాళ్ళెవరూ రాలేదు, మీకు ఆపరేషన్ చేయాలి, మీ వాళ్ళని రమ్మని చెప్పండి. నా పిల్లలిద్దరూ దూరంగా ఉద్యోగాలు చేస్తున్నారండి, నా కొడుకు నెంబర్ చెప్తాను, కాల్ చేసి చెప్పండి, పరుగున వస్తాడు అంటూ నెంబరిస్తాడు. డాక్టర్ ఆ నెంబర్కి కాల్ చేసి కిరణ్ కి విషయం చెప్పాడు. అవునా, డాక్టర్ గారు కావాలంటే డబ్బులు పంపిస్తా, మీరే తనకి ఆపరేషన్ చేసేయండి, నాకిక్కడ చాలా పనులున్నాయి, నేను రావటం కుదరదు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అదే విషయం వచ్చి రమేష్ కి చెప్పాడు. అది విన్న రమేష్ కి ఒక్కసారిగా చాలా బాధ కలిగింది. తరువాత డాక్టర్ శ్రావణి నెంబర్ తీసుకుని తనకి కాల్ చేసి విషయం చెప్పాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్? కాలు రక్తం పోయిందమ్మా, కాలుకి ఆపరేషన్ చేయాలి, ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. నేనిప్పుడే బయలుదేరుతున్నాను డాక్టర్ అంటూ వెంటనే హాస్పిటల్కి చేరుకుంది శ్రావణి. ఇంకో బెడ్ మీద పడుకుని వాళ్ల నాన్నకి బ్లడ్ ఇచ్చింది. కొద్దిసేపటి తరువాత రమేష్ కి ఆపరేషన్ చేయటం పూర్తయిపోయింది. నాన్న, ఏం కంగారు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం ఇచ్చింది. ఆ మాటలు విన్న రమేష్ కి కొండంత బలం వచ్చినట్టు అనిపించింది. తన కూతురు చూపిస్తున్న ప్రేమని చూసిన రమేష్ కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారాయి. ఏంటి నాన్న కన్నీళ్లు పెడుతున్నారు, ఇప్పుడు ఏమైందని? నన్ను క్షమించు తల్లి, కొడుకు మీద అతి ప్రేమ చూపించి నీ ప్రేమని దూరం చేసుకున్నాను, నేను నీకు చాలా అన్యాయం చేశాను, అది నాకు బాగా తెలుసు, కొడుకు పట్ల కూతురి నయమని తెలుసుకోలేకపోయాను, అందుకే దేవుడు ఇలాంటి పరిస్థితి రప్పించి నాకు కళ్ళు తెరిపించాడు తల్లి. నాన్న, ఇంకవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి, మీరు ఎన్నన్నా ఏం చేసినా నా హీరో మీరే సరేనా అంటూ ఎనలేని ప్రేమ చూపించింది. అలా ఆ రోజు నుండి రమేష్ కూతురే లోకం అనుకుని. ఒక ఊరిలో రాజేష్, కమల అనే ఇద్దరు భార్యాభర్తలుండేవాళ్లు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా వాళ్ల జీవితం గడుపుతూ ఉండేవాళ్లు. వాళ్లకి పెళ్లై 3 ఏళ్లైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. అందుకు కమల బాధపడుతూ రాజేష్ తో ఇలా అంది. ఏవండి, మనకి పెళ్లై 3 ఏళ్లవుతున్నా ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకా మనకి పిల్లలు పుట్టరంటారా? అలా ఏం కాదు, కొందరికి కొంచెం ఆలస్యంగా పుడతారంతే, నువ్వేం కంగారు పడకు. బయటికెళ్తే అందరూ మీకింకా పిల్లలు పుట్టలేదా అని అడుగుతూ ఉంటే చాలా బాధగా ఉందండి, ఇంకా మనకి పిల్లలు పుట్టరేమో అని భయంగా కూడా ఉంది. కమలా, అన్నిటికీ దేవుడున్నాడు, నువ్వేం బాధపడకు సరేనా? కమల ఎంతమందో దేవతలకి మొక్కగా 1 సంవత్సరానికి అందమైన అమ్మాయి పుట్టింది. తనకి శ్వేత అని పేరు పెట్టారు. పెళ్లైన 4 ఏళ్లకి పిల్లలు పుట్టడంతో శ్వేతని రాజేష్, కమల అల్లరు ముద్దుగా చూసుకునేవాళ్లు. ఒకరోజు కమల రాజేష్ తో ఇలా అంది. ఏవండి, మనమ్మ ఎంత ముద్దుగా ఉందో చూడండి, చూడడానికి 2 కళ్ళు చాలటం లేదు. అబ్బా, రోజూ ఇదే చెప్తూనే ఉంటావు, పాపకి నీదిష్టే తగిలేలా ఉంది కమల. అలా ఏం జరగదు గాని, మనం భవిష్యత్తులో పాపని బాగా చూసుకోవాలి, మంచి చదువులు చదివించాలి, ప్రయోజకురాలి చెయ్యాలి, ఇదంతా జరుగుతుందా అండి? ఎందుకు జరగదు, ఖచ్చితంగా జరుగుతుంది అలా మాట్లాడుకున్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. శ్వేత పెరిగి పెద్దయి స్కూల్కి వెళ్లి చదువుకుంటూ ఉండేది. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు శ్వేత మామిడి పండు తింటూ అలా బయటకొచ్చింది. ఇంతలో ఒక కోతి శ్వేతకి ఎదురుగా నిలబడి మామిడి పండు వైపు దీనంగా చూస్తూ ఉంది. అది గమనించిన శ్వేత, ఏంటి ఈ కోతి నా వంక దీనంగా చూస్తూ ఉంది, ఒకవేళ దీనికి ఆకలై నేను తినే మామిడి పండు కోసం చూస్తుందా ఏంటి అనుకుని ఆ మామిడి పండుని కోతి దగ్గరికి విసిరింది. వెంటనే కోతి మామిడి పండుని తీసుకుని లొట్టలేసుకుంటూ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఇక మరుసటి రోజు కోతి అదే ప్లేస్ కి వచ్చి శ్వేత కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో శ్వేత ఇంట్లో నుండొచ్చి చూసింది. ఈ కోతి మళ్ళీ నా కోసమే వచ్చినట్టుంది, దీనికి నేను ఏదో ఒక ఆహారం పెట్టాలి అనుకుని ఇంట్లోకి వెళ్ళి ఒక యాపిల్ పండు తెచ్చి ఇచ్చింది. కోతి సంతోషంగా తింది. అలా రోజు రోజుకి కోతి శ్వేత ఇద్దరు మంచి మిత్రులు కాసాగారు. శ్వేత రోజు కోతితో బాగా ఆడుకునేది. ఒకరోజు అది గమనించిన కమల, హా ఏంటిది పాప కోతితో గంతులేస్తుంది, ఇది నేను ఇన్ని రోజులు గమనించలేదు, ఈ కోతిని ఇలాగే వదిలేస్తే నా బిడ్డని నా నుండి దూరం చేస్తుందేమో అనుకుని ఒక కర్ర తీసుకుని వెళ్ళి కోతిని తరిమి కొట్టింది. ఇంకోసారి ఇంటి వైపు వస్తే నీ కాళ్ళు ఇరగొడతాను అంటూ తిట్టింది. అప్పుడు శ్వేతకి కోపం వచ్చింది. అమ్మా ఏంటి నువ్వు చేస్తున్న పని, ఎందుకు ఆ కోతిని తరిమేశావు? శ్వేత నీకు ఆడుకోవడానికి ఈ కోత దొరికిందా, వేరే ఎవరు దొరకలేదా? అమ్మా ఆ కోతి చాలా మంచిది, నాకు ఆ కోతి మంచి మిత్రురాలు, నువ్వు అలా చేయటం వల్ల నాకు చాలా బాధగా ఉంది. నీకు తెలీదమ్మా, నువ్వు కామ్ గా ఉండు, ఇలాంటి కోతిని నమ్మితే అవి మనకి హాని కలిగిస్తాయి, పద లోపలికి అంటూ శ్వేతని ఇంట్లోకి తీసుకెళ్ళింది. అలా రెండు మూడు రోజులు గడిచిపోయాయి. కోతి అటువైపు కనిపించలేదు. శ్వేత కోతి కోసమే ఎదురు చూస్తూ ఉండేది, కానీ ఆ కోతి భయంతో అటువైపు రావటమే మానేసింది. మంచి కోతిని అమ్మ తరిమి కొట్టి చాలా పెద్ద తప్పు చేసింది, పాపం ఆ కోతి ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో ఏంటో అని దిగులు పడుతూ ఉంది శ్వేత. అలా ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి. శ్వేత ఒంటరిగా ఇంటి బయట ఒక్కతే బంతి ఎగరేసుకుంటూ ఆడుకుంటూ గెంతులు వేస్తూ ఉంది. అది లోపలి నుండి కమల చూస్తూ సంతోషిస్తుంది. ఇంతలో శ్వేత బంతిని గాల్లోకి పైకి విసిరి దాన్ని పట్టుకోవడానికి వెనక్కి నడుస్తూ వెళ్తుంది. వెనకాల దూరంగా కట్టెలపోయి మండుతూ ఉంది. అది చూసిన కమల భయంతో, అమ్మ శ్వేత వెనక్కి వెళ్ళకు, వెనకల పోయి మండుతుంది అంటూ కేక పెట్టి శ్వేత దగ్గరికి పరుగుతీసింది. శ్వేత వెనక్కి వెళుతూ కాలు జారి పొయ్యి మీద పడబోయింది. వెంటనే కోతి వచ్చి తనని మంటల్లో పడకుండా తన డ్రెస్ పట్టుకుని ముందుకు లాగి తన ప్రాణాలు కాపాడింది. అది చూసిన కమల ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని పరుగు పరుగున వచ్చి శ్వేతాని హత్తుకుంది. అమ్మ శ్వేత చూసుకోవాలి కదా, నిజమైనా అయ్యుంటే నేను బతికేదాన్ని కాదు. అమ్మా చూసావా, నా ఫ్రెండ్ ఇవాళ నన్ను కాపాడింది, అదే లేకుంటే ఇవాళ ఏం జరిగుండేదో కదా. అవును తల్లి, ఈ కోతి చాలా మంచిది, నేను అనవసరంగా ఇది నీకు హాని కలిగిస్తుందేమోనని భయపడి అపార్థం చేసుకున్నాను, ఇవాళ నుండి ఈ కోతిని మనతోనే ఉంచుకుందాం అంటూ చెప్పింది. అది విన్న శ్వేత కోతి ఇద్దరూ సంతోషంతో గంతులు వేశారు. ఇంటికొచ్చిన రాజేష్ కి ఆ కోతి గురించి చెప్పింది కమల. అది విన్న రాజేష్ కి కూడా కోతి మీద అభిమానం పెరిగి కోతిని ఇంట్లో ఉంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉన్నాయి. కోతి శ్వేత బెస్ట్ ఫ్రెండ్స్ లా కలిసిపోయారు. రోజూ కోతి శ్వేత వెంట స్కూల్ వరకు తన బ్యాగ్ మోస్తూ మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు స్కూల్ దాకా వెళ్లి ఇంటికి తీసుకుని వచ్చేది. అలా శ్వేతకి ప్రతి పనిలోనూ సాయం చేస్తూ ఉండేది. కోతిని శ్వేతని చూసిన రాజేష్ కమల సంతోషించేవాళ్లు. అలా కొద్ది రోజుల తరువాత కమలకి ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. రాజేష్ ఎన్నో రకాల హాస్పిటల్స్ కి తిరిగాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. తను పూర్తిగా మంచనపడింది. ఒకరోజు రాజేష్ ని పిలిచి, ఏవండి ఇంకా నేను ఎక్కువ రోజులు బతకననిపిస్తోంది, మిమ్మల్ని శ్వేతని ఇలా వదిలి వెళ్ళిపోతానని ఎప్పుడూ అనుకోలేదు, ఎందుకో ఆ దేవుడు నాకు ఇలాంటి కర్మ రాశాడు. అలా ఏం జరగదులే కమల, నువ్వు అనవసరంగా బాధపడకు. లేదండి నేనింకా బతకననిపిస్తోంది, ఒకవేళ నిన్ను చనిపోతే మీరు శ్వేతని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇదే నా చివరి కోరిక అని చివరి మాటలు చెప్పి కళ్ళు మూసింది. అది తెలిసిన శ్వేత అమ్మ కోసం గుండెలు పగిలేలా ఏడ్చింది. కొద్ది రోజులు అలాగే గడిచిపోయాయి. శ్వేత తల్లి లేకపోవడంతో కోతి సాయం తీసుకొని ఇంటి పనులు చేస్తూ వచ్చింది.